ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మండలంలోని అధికారులు, దళిత సంఘాల నాయకులు, రాజకీయ ప్రముఖులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దొనకొండ మండలం మెంట్ ఆఫీసర్ కేజీఎస్ రాజు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని రాజ్యాంగాన్ని మన భారతదేశంలో ప్రవేశపెట్టిన మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అణగారిన వర్గాల కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి దళిత కులాల అభివృద్ధి కోసం ఆహర్నిశలు శ్రమించారని, ఆయన చేసిన మేలు జీవితకాలం గుర్తించుకోవాలన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రపతి స్థాయికి తీసుకెళ్లాడు కాబట్టి ఆయన ఆశయాలను పాటిస్తూ ముందుకు సాగాలని కోరుకుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 130వ జన్మదినాన్ని పురస్కరించుకొని దొనకొండ మండలంలో అంబేద్కర్ సమాజం వారు, యువజన సమాజం వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేపట్టడం జరిగింది. అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాతగా అణగారిన వర్గాలకు, దళిత పేద పీడిత ప్రజలకు, ఈ సమాజంలో ఒకప్పుడు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అణగారిన వర్గాలను, వారికి కావలసినటువంటి హక్కులను సాధించడానికి ధైర్యంగా అందరినీ ఎదురారి పోరాడి గెలిచినటువంటి యోధుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఈనాడు మనము ఈ సమాజంలో దళిత వర్గాలు, అణగారిన ప్రజలు, పేద వర్గాలు అందరూ కూడా ఈనాడు ధైర్యంగా ఇంత ఉన్నతంగా చదువుకొని